టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ నేతల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షల్లో భాగంగా ఎస్సీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఊరందూరు సురేంద్రబాబు ఆధ్వర్యంలో నెల్లూరు నగరం బట్వాడిపాలెంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చినందు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొని చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ యేసు ప్రభువుని వేడుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సోమిరెడ్డి, నారాయణ, కోటమరెడ్డి, సురేంద్రబాబులు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును అక్రమ అరెస్టు చేయించిన జగన్మోహన్ రెడ్డికి లా అండ్ ఆర్డర్ చట్టాలపై గౌరవం లేదని విమర్శించారు. ఎవరైతే చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టేందుకు సహకరించిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. త్వరలోనే చంద్రబాబు విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కరీముల్లా, చేచర్ల వెంకటేశ్వర్లురెడ్డి, తాళ్లపాక అనురాధ, జెన్ని రమణయ్య, రాజానాయుడు, మామిడాల మధు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా ఈరోజు నిరసనలు ఎత్తున్నాయి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి అసలు విషయం. ఆయనకి ఏమి తెలియదు, ల్యాండ్ కానీ ఆర్డర్ కానీ ఏమి ఉండవు. ఆయన చేయదలుచుకుంటే చేస్తాడు, ఎందుకంటే ఆ కేసులో ఏమీ లేకపోయినా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం, ఒక నాటక పక్కీలు అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టి ఏమీ జరిగిందో. అయితే మాకు పైన స్థానాల మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా మా నాయకుడు ఖచ్చితంగా కడిగిన ముఖ్యమంత్రి బయటకు వస్తారు. ఈరోజు నెల్లూరుకి గుర్తుపెట్టింది స్వామిదాస్ గారు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు నెల్లూరుకి వచ్చారు. ఆయన అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు నెల్లూరుకి వచ్చారు. నెల్లూరు జిల్లాలోని అన్ని కాన్ఫరెన్స్ నుంచి తెలుగుదేశం నాయకులు రావటం ఈరోజు ఇక్కడ ప్రార్థనలు చేశారు. ఐసు ప్రభుని మా నాయకుని వీలైన తొందరలో విడుదల చేయాలని నేను అందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఐసు ప్రభుని మరొకసారి ప్రార్థించి మన నాయకుని వీలైన తొందరలో విడుదల చేసి కడిగిన ఆణిమిత్యం వల్ల బయటకు వచ్చే విధంగా చేయాలని ఆ యేసు ప్రభుని ప్రార్థించాల్సింది కోరుతున్నాను. దాస్ గారి ఆధ్వర్యంలో పాస్టర్స్ మత పెద్దలందరూ మనస్ఫూర్తిగా యేసుక్రీస్తుని ప్రార్థించారు. బాబు గారు నిర్దోషిగా బయట రావాలని ఆశీర్వదించినారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా బయటకు వస్తారు. ఆ కేసులో స్టడీ చేసిన వాళ్ళల్లో నేను ఒకడిని. ఆ డిజైన్ టెక్ చైర్మన్ బాధలు విన్నోడిని. ఆయన ఆరోగ్యాన్ని ఎంత నాశనం చేసినారో సిఐడి అండ్ అదర్ పోలీసు హింసలు పెట్టి బాబు గారికి నేను లంచం ఇచ్చానని చెప్పమని మెడ మీద కత్తి పెట్టారో అవన్నీ తెలుసు. అందుకని పాక్షికంగా పక్షవాతం వచ్చింది. వీటన్నిటికీ కారణం ఒక మహానాయకుడిని, ఏ తప్పు చేయని నాయకుడిని జైల్లో పెట్టించినారో వాళ్ళందరినీ ఒక చూపు మా యేసుక్రీస్తు ప్రభు చూస్తాడు, వాళ్ళంతు చూస్తాడు. బాబు గారిని నిర్దోషిగా బయట తీసుకొని వస్తాడు. ఈరోజు ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు ఎవరెవరైతే అతిగా ప్రవర్తించినారో, ఐఏఎస్లు మీరందరూ ఆ దోపిడీ ముఠాకి మద్దతుగా నిలబడి బాబు గారిని అన్యాయంగా జైల్లో పెట్టించారు, అనుభవించి తీరుతారు. అదే మేము ఆ యేసుక్రీస్తు ప్రభుని కోరుకున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.